రైతన్నలకు సంకెళ్ళు వేసి తిప్పి రైతు కంట కన్నీరు పెట్టిస్తారా ముఖ్యమంత్రి అని నగర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ ప్రశ్నించారు. రైతులకి అండదండగా ఉండాల్సిన ప్రభుత్వం వాళ్ళకి వేడి లేచి భూమిడిచ్చిన పాపానికి జీలు పంపిస్తూ ఉన్నారు. దీన్ని బట్టే మనం గవర్నమెంట్ ఎట్లా పాలన ఉందనేది దీనికన్నా పెద్ద తీర్మానం ఇది అవసరమే లేదు. ఇంకా ఎంత ఘోరంగా ఉంది అడ్మినిస్ట్రేషను, రైతుల పక్కన లేదు, ప్రజల సంక్షేమం పట్టట్లేదు, ఏదో ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి ఊదర్దంపు ఇది తప్పితే నిజంగా ప్రజలకు ఏమైనా చేస్తామంటే ఏమీ చేయడం లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం పెరగందంటూ ఏమి లేదు గవర్నమెంట్లో. ఉప్పు నుంచి సబ్బు నుంచి పప్పు నుంచి అన్నీ పెరిగిపోయినాయి రేట్లు. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏది కూడా ఇవాళ లేదు. ఇవాళ మీరు పక్క రాష్ట్రంలో చూస్తే అంటే తమిళనాడు మాకు 4 కిలోమీటర్లో అక్కడ పెట్రోలు డీజిల్ దరిదాపు 4 రూపాయలు 5 రూపాయలు చీప్. అంటే ఇవాళ ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు కూడా రవాణా ద్వారా రావాల్సిందే. మీరు డీజిల్ మీద 4 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ పెంచితే దాని ఎఫెక్ట్ ఉల్లిపాయల మీద కానీ వంకాయల మీద కానీ ప్రతి ఒక్క వస్తువు మీద పడుతుంది. అది ఆ కనీసం అంగీతం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్ని పవర్ కరెంటు చూస్తే కరెంటు రేట్ ఎక్కువ, పెట్రోల్ ఎక్కువ, చివరికి మందు ఎక్కువ. ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? మద్యపాన నిషేధం అంటున్నారు, ఓ పక్క చూస్తే దాని రెవెన్యూ ఇష్టానుసారం పెంచేసుకుంటూ పోతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం మద్యం మీద వచ్చే ఆదాయంతోనే గవర్నమెంట్ నడుస్తూ ఉందని చెప్పడానికి వేరే తారకం అవసరమే లేదు. ఇవాళ ఒకవేళ పొరపాటున మద్యం మీద వచ్చే డబ్బుగా నా నిలిచిపోయింది అనుకోండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడిచే పరిస్థితి కూడా లేదు. అంటే మన పరిస్థితి అంత దౌర్భాగ్యంగా ఉంది. మీరు ఖచ్చితంగా ఇలాంటి మీకేదో 151 సీట్లు వస్తాయి, రావాలి జగన్ కావాలి జగన్ అంటే ఇంత దరిద్రంగా పరిపాలిస్తారు, ఇంత దౌర్భాగ్యం మనకు చూపిస్తారు కళ కూడా అనుకోవాలి ఏ ప్రజలు కూడా. ఇవాళ ఎక్కడ పోయినా అదే అనుకుంటున్నారు, ఏంటి మనకి పట్టిన ఈ కర్మ, ఏం పాపం చేసాం మేము, ఇంత దౌర్భాగ్యంలో మనం బతకాల్సి వస్తూ ఉంది. పక్క రాష్ట్రాలకు పోతే ఆంధ్రప్రదేశ్ అంటే హేళనగా నవ్వుతూ ఉన్నారు. మీకు పని పాట లేదు, మీకు మంచి చెడు తెలీదు, మీ సావు మీరు సావండి, మా జోలికి కూడా రాబోకండి అన్న పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టింది. ఆ పక్క తమిళనాడు పోయినా, కర్ణాటక పోయినా, తెలంగాణ పోయినా, ఒరిస్సా పోయినా, ఎక్కడ పోయినా అంతే, మీ దగ్గర అన్నీ ఎక్కువే, మీ దగ్గర ఎట్టబోతున్నారబ్బా అంటారు. ఇవాళ కొంచెం దూరం ఇక్కడ నుంచి ఒక సోపు కొనుక్కుందామన్నా, ఒక పుస్తకం కొనుక్కుందామన్నా స్కూటర్ ఎక్కితే 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు హెల్మెట్ లేదని చెప్పేసి. అంటే ఇంటి పక్కన 2 ఇళ్ళు దాటి వెళ్తే కూడా 1000 రూపాయలు ఫైన్ అంట, హార్న్ కొడితే ఫైన్ అంట. హార్న్ కొట్టేయండి, ఎవరండి నిర్ధారించేది? ఎవరండి హార్న్ కొట్టే నిర్ధారించేది? పొలం అని ఉందా? హార్న్ కొడితే 2000 రూపాయలు ఫైన్, సీట్ బెల్ట్ వేసుకోకపోతే 2000. అంటే నువ్వు ఇచ్చే 10,000 రూపాయలతో సంవత్సరం మొత్తం వసూలు చేసేది 30,000 40,000 అయ్యేటట్టు ఉంది ఒక మనిషి కట్టాల్సిన డబ్బులు. ఇది చాలా అన్యాయం. ప్రజా వ్యతిరేక పాలన దానికి దీనికన్నా వేరే నిదర్శనం అవసరమే లేదు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా తిరుగుబాటు రాబోతూ ఉంది. ఇప్పటికే విసిగిపోయారు, వేసారిపోయారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రజా ఉద్యమం రాబోతా ఉంది. ఈ పరిగమాల గవర్నమెంట్ మాకు వద్దు. ఎక్కడ చూసినా లంచగొండితనం విపరీతంగా ఉంది. అసలుకి కరప్షన్ అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. భారతదేశంలో మనం నెంబర్ 1 ఏమైనా ఉన్నామంటే అది కరప్షన్లో. ఎట్లా దోచేద్దాం, ఎట్లా తిందాం, ఏవి అసలుకి దేనికి కూడా ఒక హద్దు పొద్దు లేకుండా చేస్తూ ఉన్నారు. సిగ్గు శరం కూడా అంతా పక్కన పెట్టినారు, డబ్బు కోసం ఏమైనా చేయడానికి తయారైపోయినారు. ఇక్కడ చాలా అన్యాయం, అక్రమం. ఇది ఖచ్చితంగా ప్రజల్లో కూడా వెళ్తూ ఉంది. మేము ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమం కూడా చేయబోతా ఉన్నాం. మీ రోజు దగ్గర పడ్డాయి, జాగ్రత్త. ఉల్లిపాయలు ఏమో 25 రూపాయలు 30 రూపాయలకి ఇస్తుంటే మనకేమో 40 రూపాయలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఉల్లిపాయలు కూడా మనం రైతులకు ఎగేసిస్తున్నాం డబ్బులు వేసి. ఉల్లిపాయలు ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది 25 రూపాయలకి ఇస్తూ ఉంది, దాన్ని కూడా ఎగేసి 40 రూపాయలు 50 రూపాయలకి అమ్ముతున్న దౌర్భాగ్యం మంది. ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఉల్లిపాయలను కూడా మనం గవర్నమెంట్ కన్నా తక్కువ ఇవ్వాలి, మనం 5 రూపాయలు కలిపేసేద్దామని కాకుండా 5 రూపాయలు పెంచి 10 రూపాయలు పెంచి ఇస్తున్నాం మనం. దీనికన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మట్టి కానీ గ్రావెల్ అయితే ఎక్కడ పడితే అక్కడ రాత్రులు పోతున్నాయి. ట్రాక్టర్లు తమిళనాడుకి అది ఆడిపోతున్నాయి. ఎవరు డబ్బులు చేసుకున్నాడు, బిల్లు ఉన్నాయి లేదా తెలియట్లేదు, అసలు లాండ్ ఆర్డర్ లేదు. ఇప్పుడు కొత్తగా నగిలి గంజాయి ప్రవేశించింది, చిన్నపిల్లల భవిష్యత్తు ఆడుకోబోతున్నారు, పిల్లలు పనికి రాకుండా తయారు కాబోతున్నారు.
ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఉందా అనేది ఎంసీఏ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు బనా ఇద్దామా అని పిలుద్దామా మాట్లాడతామా సతాయిద్దామా వేధిద్దామా వాడు భూములు లాక్కుందామా వాళ్ళ జేబులో డబ్బులు లాక్కుందామా ఇలాంటి ధోరణి తప్పితే గంజాయి ఉంది గంజాయి నియంత్రణ చేద్దాం కల్తీసారా పోతా ఉంది దానాపుదాం ఇలాంటి ఎక్కడా లేవు ఏదన్నా కూడా మాకేమి ఇచ్చారో మీరేం చేసుకుంటారు చేసుకోండి మాకెంత కథ ఇచ్చేయండి అనే వ్యవహారం ఉంది. దీంట్లో ఎమ్మెల్యేల నుంచి మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయినారు. గంజాయి నుంచి అందరూ కూడా ఇది అరికట్టాల్సిన వాళ్ళే చేస్తున్నారు. ఎన్నికలు ఎందుకు వైకాపా భయపడతామండి? ఇప్పుడు రద్దు చేసి మళ్ళా పిలుచుకోవడానికి తప్పేంటి? ఇప్పుడు దరిదాపుల్లో 7-8 నెలలు జరిగిపోయింది. స్థానిక ఎన్నికలు ఆగిపోయి కూడా ఆ ప్రక్రియ ఆగిపోయి ఒకసారి 7-8 మంత్స్ నామినేషన్లు అయినాక ఇంకా కూడా అదే ప్రక్రియ కంటిన్యూ చేస్తాం తప్పది. ఆ పక్క బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, వేరే ఎన్నికలు కూడా రేపు రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. వాళ్ళకి లేని బాధ మనకేంటి? ఇప్పుడు ఎస్సీసీ కన్నా కూడా సిఈసి లెవెల్లో స్టేట్ సెలక్షన్సే జరుగుతూ ఉన్నారు. ఇది బీహార్ కానీ రేపు రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్ కానీ మన తమిళనాడు కానీ ఇక్కడ వరుసగా ఉన్నాయి, అయినప్పుడు ఉన్నాయి. అవి జరుగుతున్నప్పుడు మనం కూడా జరుపుకోవచ్చు. మేము పార్టీ తరఫున అయితే అడుగుతూ ఉన్నాం ఉన్న నామినేషన్ రద్దు చేసి కొత్త నామినేషన్ పెట్టే మొత్తం ప్రారంభించాలని మేము అడుగుతాం.